దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము భారతదేశంలో ఎంతో గొప్ప గొప్ప మహనీయులు ఋషులు యోగీశ్వరుల గురించి మనం ఎంతో గొప్పగా సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాము. అయితే హిమాలయాల్లో కూడా పూర్వము ఎంతో గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారని మనం గతంలో చెప్పుకున్నాము. అయితే ఇప్పటికీ కూడా ఇంకెవరైనా మహనీయులు ఉన్నారా? డైరెక్ట్ వాళ్ళని పోయి దర్శనం చేసుకోవచ్చా? అయితే ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా గమనించేది ఏంటిదంటే, ఏదో వ్యూస్ పెంచాలనో లోభంతోటో, లేకపోతే సబ్స్క్రైబర్లు పెంచాలని లోభంతోటో, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు ఛానల్ ఉండేది. సత్యాన్ని శోధించి చెప్పడానికే ఇక్కడ మేము ఉన్నది. ఎందుకంటే ఆ గుడికాడ ఉండేవాడి ఆడుకునేవాడికి ఒక 2000 ఇచ్చేసి నీకు 100 సంవత్సరాలు ఉండే అని చెప్పు, లేకపోతే నువ్వు ఇదే అని చెప్పు అది చెప్పు అని, లేకపోతే ఒక రిటైర్మెంట్ ఉద్యోగి అటు వెళ్ళి ఒక 2 సంవత్సరాలు యాత్రలు తిరిగేసి వచ్చిన తర్వాత గడ్డం పెద్దగా పెంచిన తర్వాత అదేదో హిమాలయ యోగీశ్వరుడు అంటే ఇంత చదువుకుంటాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఈ పుస్తకం ఆపిస్తున్న పుస్తకము చదివి ఉంటారు, ఒక యోగి ఆత్మకథనో స్వామి రామవో ఇవో చదివి ఏదో చెప్తే మనము ఇది అని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. ఇది నిజంగా ఒరిజినల్ ఋషుల గురించి చెప్పడానికే మేము ఉన్నది. అయితే ఇప్పుడు 150 సంవత్సరాలు జీవించి సజీవ సమాధి అయిన మన 2 సంవత్సరాల కిందనే ఆయన సమాధి అయిన మన దేవ్జీ మహారాజ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 150 సంవత్సరాలు జీవించిన దేవ్జీ మహారాజ్ గొప్ప మహానుభావుడు, 2 సంవత్సరాల కింద సమాధి అయ్యాడు. ఎందుకంటే ఆయన ప్రపంచ ఖ్యాతి పొందిన మహనీయుడు, అష్ట సిద్ధులు కలిగిన వాడు, మహామహా యోగ ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ ఖ్యాతి పొందిన మహనీయుడు. ఇక ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఆ దేవ్జీ మహారాజుని మేము హరిద్వార్ కుంభమేళలో వాళ్ళతో సజ్జన సాంగత్యము మేము చేసినాము. ఎట్లా అంటే ఆ పుస్తకాల్లో మేము రాసిన 4 పుస్తకాల్లో చేర్చని మహనీయులు ఇంకా ఎందరో ఉన్నారు. అవి ఇంకా చాలా ఇంకా 10 పుస్తకాలు అయితే అట్లా చేరుస్తాయి. కానీ అటువంటి మహనీయుడు దేవ్జీ మహారాజు గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. 150 సంవత్సరాలు జీవించిన మహాయోగి. అయితే ఆ దేవ్జీ మహారాజు పంజాబ్లో జన్మించారండి. పంజాబ్లో జన్మించినప్పుడు 3వ ఏటనే ఆయనకి వాళ్ళ గుడి దగ్గరనే వాళ్ళ ఇల్లు ఉండడం వలన ఎందరో సాధు సజ్జనులు, ఎంతోమంది యోగీశ్వరులు వచ్చి యోగ ఆసనాలు, ప్రాణాయామ అభ్యాసాలు, యోగ విన్యాసాలు చేస్తుంటే యోగకు ఆకర్షితుడయ్యేవాడు. ఎంతో ఆ యొక్క యోగుల సాంగత్యం వారికి లభించింది. చిన్నప్పుడే నేను ఒక యోగిని కావాలని సంకల్పించుకొని ఆ యోగుల దగ్గర ఆ యోగం తెలుసుకుంటూ చిన్నప్పుడు ఆ 3వ ఏట నుంచే మహాయోగ విన్యాసాలు అట్లా చేస్తూ ఎంతో యోగ ఆసనాలు, ప్రాణాయామాలు, షట్క్రియలు ఇవన్నీ నేర్చుకొని అందులో ఎంతో ప్రావీణ్యము సంపాదించాడు. సంపాదించేసి ఇంకా ఒక సాధు వెంబడి అట్లే హిమాలయస్, ఒక నాగబాబా దిగంబర్ నాగబాబా వెంబడి అలాగే ఆయన హిమాలయస్ వెళ్ళిపోయాడు. హిమాలయస్ వెళ్ళి ఎంతో కఠోర సాధనలు చేశాడు, ప్రకృతి ఆహారమే తీసుకున్నాడు, కఠోర యోగ సాధనలు చేశాడు. ఆయన జీవితంలో పొందిన అనుభవాలని ఏం చేశాడంటే ఆ కఠోర పద్ధతులని జన సామాన్యులకి అందరు ఈజీగా చేసుటకు చాలా సులువుగా తయారు చేశాడు. అదే ఆ యోగ సాధనల్ని. ఆ విధంగా వారు ఆ యోగంలో ఎన్నో భారతదేశంలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పేరు గాంచిన తర్వాత ఆయన ప్రపంచమంతా పాదయాత్రలు చేయాలని సంకల్పం కలిగింది. ఇప్పుడు ఆనాడు గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు గుర్రాల మీద ప్రపంచ యాత్ర చేయొచ్చు, అలాగే కొంతమంది పడవల మీద ప్రయాణం చేయొచ్చు, ఇంకా కొంతమంది ఫ్లైట్ల మీద ప్రయాణం చేయొచ్చు, ఇంకా కొంతమంది. కానీ వీరిలో ప్రత్యేకత ఏంటిదంటే పాదయాత్ర. యూరోప్ కంట్రీస్ అంతా భారతదేశం నుంచి పాదయాత్ర చేస్తాడండి ఆయన. 1950వ సంవత్సరము యూరోప్ కంట్రీస్ ఇంకా పాదయాత్ర చేస్తారాయన. ఆ పాదయాత్రలో మొత్తము ఒక్కొక్క దేశాన్ని చూసుకుంటూ, ఎందుకంటే కొన్ని ట్రైన్ మార్గాలు, కొన్ని ఓడ మార్గాలు, కొన్ని పడవ మార్గాలు, కొన్ని ఫ్లైట్ మార్గాలు ఇవన్నీ ఉన్నట్టుగా నడక మార్గాలు కూడా ప్రతి దేశానికి వెళ్ళే సౌకర్యాలు ఉన్నాయి. ఆయన పాదయాత్రలో అన్ని దేశాలు తిరుగుతూ అంత యోగ ప్రదర్శనలు ఇస్తూ, యోగ శిక్షణలు ఇస్తూ ఆయన అన్ని దేశాలు వెళ్ళారు. యూరోప్ కంట్రీస్ వెళ్ళి జర్మనీ దేశంలో కూడా ఒకసారి ఆయన చక్కగా అక్కడ 1956లో ఆయన చక్క జర్మనీలో ప్రదర్శన ఇస్తారండి. ఎట్లా అంటే ఆయన ప్రదర్శనలకి మనము ఎంత అద్భుతమైన విన్యాసాలంటే వారు చేసినవి ఒక పెద్ద కరెంటు పోల్ని ఐరన్ది ఆయన తలకు వెంట్రుకలకి 2 వైపులా కట్టుకొని పైకి లేపుతాడు. చాలా ఇది ఆయన పొట్ట నిండా వాయువుని బస్రిక ప్రాణాయామం చేసి పొట్టని నింపితే ఒక గర్భిణీ స్త్రీ పొట్టలాగా అయిపోతుందండి. 9వ నెలలో ఉండే గర్భిణీ స్త్రీ పొట్టలాగా చేసేస్తాడు, అంత వాయువుని నింపేస్తాడు పొట్టలో. అలాగే ఆయన వారు
వారు మొత్తం గాజు బెంకలు 50 సీసాలని పల్లగొట్టి అన్ని వాటి మీద పడుకొని వాటి మీద ఒక బల్ల చెక్క పెట్టి దాని మీద ఏనుగును కూర్చోబెట్టుకునే శక్తి వారికి ఉంటుంది. ఒక 20-30 మందిని కూడా దాని మీద ఆ బల్ల చెక్క మీద కూర్చోబెట్టుకుంటే మన కింద గాజు బెంకలే ఉంటాయి వీపుకు. అంత ప్రదర్శనలు ఆయన ఇచ్చినా గానీ ఆయన శరీరానికి ఏమి కాదు. అంటే ఆయన ప్రాణాయామ శక్తి ద్వారానే శరీరాన్ని తేలిక చేసి గాజు బెంకలు కూర్చుకునేంత తేలికగా ఆయన శరీరాన్ని చేసేవారు. ఇంకా వారు ఒక పెద్ద బల్ల చెక్కను పెట్టేసి పొట్ట మీద పెద్ద ప్రపంచంలోనే బరువైన ఏనుగుని కూర్చోబెట్టుకునేవారు. ఒక 50 మందిని ఆ బల్ల చెక్క మీద ఆ పొట్ట మీద అట్లే వారిని ఛాతి మీద అక్కడ ఆ యొక్క బల్ల చెక్క మీద నిలబెట్టేవారు. అలాగే ఆయన ఒక పెద్ద ఇనుపరాడు ఎటువంటిదంటే ఇంత ఈ సైజులో ఉండే పెద్ద ఇనుపరాడుని తీసుకొని వచ్చేసి దాన్ని ఇలా చేతికేసి చుట్టి చుట్టి రింగులు ఒక 20-30 రింగులు చేతికి చుట్టేవారు. వారు ఏం తీసుకునేదంటే ప్రకృతి ఆహారమే, ప్రకృతి జీవనమే. ఆయన ఏమి చెప్పిన సూత్రాల్లో కూడా మరి ఇవన్నీ కూడా ఎన్నో యోగ విన్యాసాలు చేసి ఇట్లా గాలిలో ఉంటూనే ధ్యానం చేసేవాడు. ఆయన నీటిలోకి వెళ్తే 2-3 రోజులకి బయటకు వచ్చేవాడు. ఆయనకు జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన భూమిలో పాతించుకొని కూడా ఉండేవారు. మహామహా ప్రదర్శన ఇచ్చేవారు. ఆయన బక్క పలసని మామూలు శరీరంతోటి చాలా పొడవైన శరీరంతోటి చాలా ఇది ఉండేవారు. ఆయన యోగ సాధనలో ఎంత ఆరితేరిపోయారంటే అద్భుతమైన విన్యాసాలు ఆయన ఇది చేసి విదేశీయులంతా ఆయన ఆయన యోగ సాధనలకు ఆకర్షితులై ప్రపంచంలో అంత పాదయాత్ర, ప్రపంచ దేశాలన్నీ పాదయాత్ర చేసిన మహనీయుడు ఆయన. శివుడు అంటే చాలా ఇష్టం, పులిచర్మం లాంటి వస్త్రమే ధరించేవాడు ఆయన. ఆ యొక్క వయసులో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో సంచరించి యోగా సెంటర్స్ను ఏర్పాటు చేసి వాళ్ళకు ఉచితంగా శిక్షణలు ఇస్తూ చేసేవారు. ఆయన ఏంటంటే ఒకటే, మనిషికి ఎలా జీవిస్తే మంచిది, అయితే ఏ సాధనలు చేస్తే మనిషికి మేలు జరుగుతాయనేది. ఆ యోగం అనేది అంత అనంతమైంది, సముద్రం లాంటిది. అందులో ముఖ్యమైన పాయింట్స్ని తీసుకొని వచ్చేసి యోగికి ఏవేవి మేలు చేస్తాయంటే ఆయన చెప్తారనమాట. మొదలు సూత్రనేత్రి తప్పకుండా చేయాలి. అంటే నేతిక్రియ, నేతిక్రియ అంటే ఇందులో 2-3 రకాలు ఉంటాయి. జలనేతి, సూత్రనేతి, వస్త్రనేతి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అయితే నేతిక్రియ చాలా ముఖ్యము అన్నాడు. నేతిక్రియ, తర్వాత నౌలిని క్రియ, అలాగే భస్త్రిక క్రియ, అలాగే చక్కగా ఈ యొక్క ఆయన ఆయనకు చాలా ఇష్టమైనది ఒకటి ఏంటిదంటే ఈ ఆసనాలలో ఆయన ఇది మన మొసలి ఆసనాన్ని చాలా చక్కగా మర్కట ఆసనాన్ని అందులో కొన్ని రకాలు చేర్చారు ఆయన. మర్కటం అంటే నీళ్ళలో మొసలికి ఎంత బలం ఉంటుంది, దానికి ఆ మొసలి ఆసనాలు కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేయించేవారు. తర్వాత అందులో వారు ఈ యొక్క భస్త్రికల్లో స్పెషల్ స్పెషల్ భస్త్రికలు చేయించేవారు. అలాగే ఆయన నౌలిని క్రియని చక్కగా చేయించేవారు. అలాగే ప్రాణాయామలో చక్కగా అద్భుతమైన శిక్షణలు ఇచ్చేవారు. ఇక వీటితో పాటు కూడా ఆహారంలో చాలా ముఖ్యమంటారు. మధుమాంసాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, అది రాక్షస భోజనం అని చెప్పి శాకాహారంలోనే వండని అపక్వాహారం కానీ వండింది కానీ శాకాహారమే తీసుకోవాలని ఒక కఠిన నిబంధనలు పెట్టేవారు. అలాగే కఠినమైన పద్ధతులని ఈ యోగ క్రియల్ని కూడా చాలా సులువుగా తయారు చేసి అందరికీ అందించారు. అలాగే వారు చక్కగా విశ్వప్రేమని కలిగి ఉండాలి, నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధిని విడవాలనేది, అది ముఖ్యంగా యూనివర్సల్ లవ్ అని వారు చాలా చక్కగా ప్రపంచమంతా విశ్వప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేవారు. ఇంకొకటి, భూమి మీదకి వచ్చినాం కాబట్టి అన్ని సేవలు చేయాలి, వచ్చింది సేవకు స్వార్థం కోసం కూడగట్టుకోవడానికి కాకుండా నిస్వార్థ సేవ చేయడానికి మనం భూమి మీదకి వచ్చినాము అని చక్కగా సేవాతత్వాన్ని చాలా చక్కగా వారు వ్యాప్తి చేశారు. ఆయన శరీరాన్ని వంచి ఒక ఎముకలని చూయిస్తూ దాని మీద ఎంతో ఎక్స్ప్లెనేషన్ చేసి ఎన్నో క్లాసులు ఇచ్చేవారు. ఆ మహానుభావుడు రాసినవి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, యోగా డైలీ లైఫ్, యోగా ఇన్ డైలీ లైఫ్ అనేది ఒక పెద్ద గ్రంథం ఇంగ్లీష్లో రాస్తాడు. అలాగే కుండలిని అవేకనింగ్, అలాగే ఇంకా ఎన్లైటన్మెంట్, ఇట్లా ఇటువంటివి ఎన్నో ఇంగ్లీష్లో చాలా గ్రంథాలు రాస్తారు. వారికి 8 భాషలు వచ్చండి. వారు రష్యన్ భాష మాట్లాడతారు, జపానీస్ మాట్లాడతారు, అలాగే వాళ్ళు జర్మనీ, అలాగే అన్ని భాషల్లో ఇంగ్లీషు, హిందీ, సంస్కృతము, అన్ని భాషల్లో 8 భాషల్లో వాళ్ళు చాలా ప్రాముఖ్యత అదే ప్రావీణ్యం సంపాదించారు. వాళ్ళు అద్భుతంగా ఇది చేస్తారు. అయితే వారు 8 సంవత్సరాలు అంటే 150 సంవత్సరాలు జీవించారండి వారు. ఎందుకంటే మొన్న 2 సంవత్సరాల కింద వారు మహాసమాధి చెందారు మహనీయుడు. ఆ వయసులో కూడా ఆయన ఎవరితోటి సేవ చేయించుకోలేదు, అప్పటి వరకు కూడా యోగ శిక్షణలు, యోగ క్లాసులు ఇస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైందంటే ఆయన ఆహారం తినకుండా చూయించారు, భూమిలో పాతి పెట్టి చూయించారు, నీళ్ళలో ఉండి కూడా జలస్తంభనం చేసి చూయించారు. అయితే ఎంతెంత అంతటి వృద్ధాప్యంలో కూడా యోగ ప్రదర్శనలు ఇచ్చారు ఆయన, ఎంతెంత బరువులెత్తి చూపెట్టారు యోగ శక్తి ద్వారా. ఆయన ఎంత అద్భుతమైన ఇది అంటే అది చాలా ఆ వయసులో కూడా ఆయన ఎంత ఆరోగ్యంగా ఎంత శాంతిగా ఉండడము
ఏమిటి కారణమంటే ఆయన యోగాభ్యాసం వలన, యోగ సాధన వలన, సమాధి సాధన వలన, నిరంతరం సాధన వలన మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నా యోగం చేయండి. మనిషి చక్కగా పూర్ణ ఆయుస్సుతోటి జీవించాలన్నా యోగము చేయండి. మనిషి ఆరోగ్యము ఆత్మజ్ఞానము పొందాలన్నా యోగము చేయండి. మీరు సంతోషంగా పీస్, మీ మైండ్ పీస్గా కావాలన్నా, మంచి ప్రశాంతమైన స్థితి మీకు లభించాలన్నా ఈ ప్రపంచంలో యోగం చేయండి అని ఆయన నా జీవితాన్ని ఇన్స్పైర్ అవ్వండి. నేను చిన్న బాలుడు నుంచి యోగం చేసి ఎంత ప్రావీణ్యత పొందినానని అందరికీ ప్రపంచ దేశాలంతా పాదయాత్ర తిరిగి ఆయన శిక్షణలు ఇచ్చారండి. ఎంత ప్రపంచ కోటీశ్వరులు ఆయన శిష్యులు. ఒక హెలికాప్టర్ ఇచ్చేస్తారు ఏ ప్రపంచ దేశాలు తిరగనికి, ఎంతటి వైరాగ్యమో చూడండి. ఒక పడవని వాడలేదు, ఒక స్టీమర్ని వాడలేదు ఆయన, ఒక మోటార్ బైక్ని వాడలేదు, ఒక సైకిల్ని వాడలేదు, ఒక హెలికాప్టర్ని వాడలేదు, ఒక వెహికల్ని వాడకుండా ఆయన పాదచారి అయ్యే అంత యోగీశ్వరుడు, అంత పేరు గ్రాంచిండ్రు. ప్రపంచంలో కోటీశ్వరులంతా ఆయన శిష్యులు. ప్రపంచ దేశాల్లో శిక్షణలు ఇచ్చాడు, ఎంతో పేరుగాంచారు. 8 భాషలు వచ్చు మహాపండితుడు, మహాయోగీశ్వరుడు. క్షణకాలంలో సమాధిలోకి వెళ్ళే సామర్థ్యం కలిగిన మా అట్టి ఋషి కూడా ఆయన పాదచారి అయ్యే తిరుగుతూ నేచర్ ఫుడ్నే తీసుకుంటూ ప్రకృతి సహజంగానే జీవిస్తూ యోగంలో ఎన్నో విన్యాసాలు ఎందుకు చేశారు, ఎందుకు చూపించారు, చూపించవలసిన అవసరం ఏముందంటే యోగం పైన ఆకర్షితులు కావడానికి, యోగం పైన శ్రద్ధ కలగడానికి అవన్నీ చేశారు తప్ప ఆయన ప్రదర్శన కోసం కాదు. ఇంత శక్తి ఉంటుంది, ఎందుకు మన ఋషుల మార్గంలో నడుస్తలేరు, ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు? ఋషుల మార్గంలో నడవండి, ఇట్టి బలమైన శక్తియుతమైన శరీరాన్ని తయారు చేసుకోండి, శక్తియుతమైన మనసుని తయారు చేసుకోండి, శక్తియుతమైన మనుషులుగా తయారయ్యండి, ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి, ఆత్మబలము కలిగి ఉండండి, మనోబలము కలిగి ఉండండి, సంకల్ప శక్తి కలిగి ఉండండి. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి. మీ ఆరోగ్య సమస్యలు మీరు పరిష్కరించుకోండి. మీ మానసిక సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి. ఆత్మజ్ఞానం పొందుట కోసం మానవ జన్మ వచ్చింది. ఇది ఋషుల సంపద. ఋషులు ఎన్నో కఠిన మార్గాలు చెప్పారు, దాన్ని నేను సులభంగా తీసుకొచ్చినాను. అందులో ఏం మార్పులు లేకుండా దాన్ని సులభతరంగా ప్రతి ఒక్కరూ, అన్ని వయసుల వాళ్ళు, గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, పట్టణ జీవితంలో ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, అందరి యోగం చేయుటకు సులువైన నేను యోగాన్ని ఏర్పాటు చేసినాను అని ఎన్నో గ్రంథాలు రాసి, ఎంతో ఇది చేసేసి, ఎన్నో అక్కడక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసి, అన్ని శిష్యులకు అప్పచెప్పేసి, ఆయన ఏది అంటి అంటున్నట్టుగా 32 పళ్ళ మధ్యలో నాలుక ఉన్నట్టుగా, కుమ్మరి పురుగు బురదలో ఉండి బురదను అంటున్నట్టుగా, అట్లా అంటి అంటక వారు జీవించి ఎంతో అద్భుతమంగా ప్రపంచానికి సేవ చేసిన మహనీయుడు దేవ్జీ మహారాజు వారి పేరు. 150 సంవత్సరాలు జీవించిన మహాయోగీశ్వరుడు, అన్ని విద్యల్లో ఆరితేరిన మహనీయుడు, అట్లా నిడారంభర జీవితము గడుపుతూ జీవితాంతము పాదయాత్రలతోటి ప్రపంచ యాత్ర మొత్తము చేశాడండి. మనం చాలా విచిత్రంగా కనిపిస్తుండొచ్చు, మనము గొప్ప చెప్పుకుంటాం, తిరుపతి పాదయాత్ర పోయినా, కాశీ పాదయాత్ర పోయినా, ఇంకా ఎక్కువ చెప్తే నేను భారతదేశం అంతా తిరిగినానండి, నేను హిమాలయస్ అన్ని తిరిగి వచ్చినానండి పాదయాత్రలు అని చెప్పుకుంటాం మనం చాలా గొప్ప. కానీ ఆయన ప్రపంచ దేశాల మొత్తము చూడండి, అమెరికా పోవాలంటే పాదయాత్రనే, ఇక అది ఇంగ్లాండ్ పోవాలంటే కూడా, ఆయన జర్మనీ, జపాను, రష్యా, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నావో అన్ని దేశాలు ఆయన పాదయాత్రతోటి తిరిగిన మహనీయుడు ఎవరైతే ఈ ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళలో ఉన్నారంటే ఆయన వారు దేవిజీ మహారాజు గారు. 150 సంవత్సరాలు జీవించి చూపెట్టారు, అన్ని ఇంద్రియాలని కట్టిపడేసి చూపెట్టేవారు. ఆయన పరమాత్మలో క్షణకాలంలో ఎట్లా మనసుని లయం చేసి సమాధిలోకి వెళ్ళాలనేది చేసి చూపెట్టారు. ఆ మార్గులు అవన్నీ పతంజలి మహర్షి, పూర్వ ఋషులు, ఉపనిషత్తు కాలంలో ఋషులందరూ, యోగులందరూ చేసి చూపెట్టినవే, అవన్నీ ఉన్నవే. కానీ ఈ కాలంలో నవీన యుగంలో కూడా వారు చక్కగా మనకు ఇవన్నీ ఇచ్చి, ఎందరికో యోగ శిక్షకులు, ఎంతోమందికి యోగ శిక్షణలు ఇచ్చి, ఎంతోమంది తయారు చేసి, శిష్యులని తయారు చేసేసి, ప్రపంచంలో అన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసేసి, ప్రపంచమంతా పాదయాత్ర తిరిగి ఈ యోగానికి ఎంతో వన్నె తెచ్చి, ఎంతో యోగంలో సేవ చేసి, నిస్వార్థ సేవ చేసిన మహనీయుడు దేవ్జీ మహారాజు. మరి 150 సంవత్సరాలు జీవించాడు, అప్పటి వరకు కూడా ఎవరికి తోటి సేవ చేయించుకోకుండా అందరిలో చాలా చక్కగా హుందాగా, ఆరోగ్యంగా, శాంతిగా, ఆనందంగా ఉండి భూమి మీదకి వచ్చింది సేవ చేయట కోసమని అందరికీ ఎంతో సేవ చేసిన మహనీయుడు. అటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు చూడండి. ఈ కాలంలో ఈ ప్రపంచ దేశాలు యాత్ర పాదయాత్ర చేయడం అనేది చాలా ఇది పోని, ఏమీ లేని స్థితిలో మనము నడుచుకుంటా అయినా వెళ్తాము, ఒప్పుట ఉపవాసం అన్న ఉంటాము. కానీ ప్రపంచ కోటీశ్వరులని శిష్యులుగా పెట్టుకొని ఆయన ప్రకృతి ఆహారమే తీసుకోవడము, ఎంత ఇంద్రియ నిగ్రహము, ఎంత మైండ్ బాడీ కంట్రోల్లో ఉందో చూడండి ఆయనకి. అలాగే ఏ వసతులని ఏర్పాటు చేసుకుంటా పాదయాత్రలే, అప్పుడు కూడా పాదయాత్రలే చేయడం అంటే ఎంత గొప్ప చూడండి. అష్ట సిద్ధులు కలిగిన మహనీయుడు. ఇటువంటి మహనీయులు ఎట్లంటే ఆయన ఒక్కొక్కసారి అక్కడ ఒక్కొక్కసారి ఏం చేసేదంటే లాస్ట్కు ఇంకా ఆయన ఎప్పుడైనా సరే పాదయాత్రలు చేస్తే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తాం కదండి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక దేశం నుంచి ఒక దేశానికి పాదయాత్రల్లో వెళ్తూ అన్ని క్లాసులు ఇచ్చిన తర్వాత చివరి దశలో
ఆయనకు 100 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసి ఇచ్చిందంటే సంకల్ప శక్తి తోటి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇంకా వయసు మీద అంటే పెద్ద వయసు వచ్చింది, అప్పటికి కూడా ఆరోగ్యవంతంగా చాలా ఇది ఉన్నాడు. అయితే 120-130 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇంకా శరీరంతో. ఇవి ఎందుకంటే సజీవంగా వీర చరిత్రలు చరిత్రలు నిలిచిపోయిన మహనీయులు వీళ్ళంతా. హిమాలయంలో ఎంతో కఠోర తపస్సు చేసిన మహనీయుడు, ఈయన ఐసుగడ్డల మీద తపస్సు చేసిన వాడు, నీళ్ల లోపల ధ్యానం చేసిన మహనీయుడు, దేవజీ మహారాజు 150 సంవత్సరాలు జీవించిన మహాసిద్ధ పురుషుడు, ప్రపంచ దేశాలంతా పాదయాత్ర చేసి అందరికీ యోగ శిక్షణలు ఇచ్చిన మహనీయుడు వీరు. ఎందుకంటే ఎన్నో చివరికి దేశంలో వీరు చాలా మటుకు హాస్టల్ ట్రావెలింగ్ చేసి ప్రపంచ దేశాలంతా మళ్ళీ అక్కడక్కడికి వెళ్ళేవారు. ఏ ఫ్లైటు ఏది ఇది వాడకుండా, అంటే కొత్తలనేమో ఆదర్శం కోసం నడుచుకుంటూ తిరిగి ప్రపంచం అంతా తిరిగి శిక్షణలు ఇచ్చిన తర్వాత చివరి దేశాల్లో హాస్టల్ ట్రావెలింగ్ ద్వారా కూడా ఆయన వెళ్ళి అన్ని దేశాల్లో శిక్షణలు ఇచ్చి వచ్చారు. చివరికి అన్ని బాధ్యతలు అందరికీ అప్పచెప్పి ఒక మహాపర్వదినంలో చక్కగా ఆయన నేను మహాసమాధిలోకి వెళ్తున్నాను, చక్కగా కూర్చున్న దగ్గరనే సజీవ సమాధి అయిన మహనీయుడు ఆ దేవజీ మహారాజు. ఋషికేశులో పెద్ద ఆశ్రమం కూడా ఉంది వారికి. ప్రపంచ దేశాల్లో అక్కడక్కడ అన్ని బ్రాంచీలు ఉన్నాయి, అవి ఆడంబరం లేకుండా ఉంటాయి. పెద్ద బిల్డింగ్ బ్రాంచీలు అంటే మీరు ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద ఇది అని కాదు, ఆయన 10 హెలికాప్టర్లు మెయింటైన్ చేసినా ఆయనకు తక్కువే, కానీ 100 కోటగోడలు కట్టుకున్నా ఆయనకు అవసరమే. ఆయన ఆశ్రమం అంటే సింపుల్, ఒక చిన్న షెడ్డు, ఒక చిన్న గది, ఏదైనా సామాగ్రి వేసుకోనికి అలా ఉంటాయి ఆయన ఆశ్రమాలు. లగ్జరీ జీవితం లేదు, లగ్జరీ కార్లు వాడడం లేదు. అట్లా అయితే పాదయాత్రలతోటే పాద దాంతో ఇది దాంతోటే నిడారంబరంగా ఒక షర్ట్ కూడా వేసుకోకుండా చిన్న పులిచర్మం లాంటిది ఒక చిన్న కౌపీనము లేదంటే చిన్న వస్త్రమం కట్టుకొని పంచలాక చిన్న దోతిలాక పులిచర్మం లాంటిదే కట్టుకొని ఉండే మహనీయుడు. కానీ చివరి దేశలో ఇంకా శిష్యులు ఉండి స్వామి మీరు ఇలా ఉంటే ఎట్లా అని కాషాయము చివరి దేశలో ఆయన 100 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కొంచెము చిన్న కాషాయ వస్త్రాలు మామూలుగా సింపుల్గా జీవించారు, కాషాయ వస్త్రాలు కట్టుకున్నారు. అట్లా అటువంటి మహనీయులు ఈ ప్రపంచంలో చాలా నిరారంభర జీవితం నిస్వార్థ సేవ చేసి నా మహనీయులు ఎందరో మహనీయులు ఉన్నారు. అట్లా చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి మహనీయులు, ఎందుకంటే ప్రపంచ దేశాలంతా పాదయాత్రలో తిరిగి అందరికీ శిక్షణలు ఇచ్చి ఎంత ఒక ఏమి ఆశించకుండా నిస్వార్థ సేవ చేసిన మహనీయులు చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి మహనీయులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఓం.